తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందంటూ విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మెదక్ జిల్లా నార్సింగిలో బంద్ కొనసాగింది. ఉదయం నుంచే వ్యాపార సముదాయాలు స్వచ్ఛంగా బంద్లో పాల్గొన్నాయి. నార్సింగి మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి బంద్ను విజయవంతం చేసే విధంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే తెలంగాణలో అలజడులు సృష్టిస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి ధర్మ ప్రచార ప్రముఖ్ మెదక్ అయ్యవారి ఆంజనేయులు, విహెచ్పి పట్టణ అధ్యక్షులు దాలే అమరేందర్, బజరంగ్ దళ్ నార్సింగ్ పట్టణ అధ్యక్షులు మైలారం నరేష్ తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ అండ్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో పిలుపు మేరకు ఈరోజు నార్సింగి మండలంలో వర్తక వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పెట్టి అలాగే విద్యా సంస్థలతో పాటు నార్సింగి మండలంలో పూర్తిగా మన ఎమ్మెల్యే రాజాసింగ్ వారిపై పెట్టిన మీడియా కేసు ప్రకారం ఈరోజు స్వచ్ఛందంగా నార్సింగి మండలంలో ప్రతి ఒక్క బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అందరూ ఈ బంద్కు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి చేపట్టిన అందరికీ మా సభ్యులకు గాని అందరికీ కృతజ్ఞతలు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మన నార్సింగి మండల కేంద్రంలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా మాకు సహకరించి మేము అనగా విహెచ్పి బజరంగ్ దళ్ వాళ్ళము మన ఎమ్మెల్యే రాజాసింగ్ గారి మీద పెట్టిన పీడీ యాక్ట్ వ్యతిరేకంగా అరెస్టుకు నిరసనంగా ఇందు బంద్ పాటించడం జరిగింది. గోషమాల్ ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు రాజాసింగ్ గారి అక్రమ అరెస్టుకు నిరసనంగా వారికి ఫిర్యాదు పెట్టినందుకు తెలంగాణ వ్యాప్తంగా స్వచ్ఛందంగా హిందూ శక్తులన్నీ హిందూ వాహిని కానీ బజరంగ్ దళ్ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ